చేస్తున్నాం ఫిబ్రియల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో నోవాహును గూర్చిన సంగతులు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం నోవాహు భయభక్తులు కలిగిన వాడు అనే సంగతి మీద ఆధారం చేసుకొని భయభక్తులు అంటే ఏమిటో మనము ధ్యానం చేస్తున్నాం భయభక్తులు అంటే దేవుని యొక్క భయము దేవుని యొక్క భక్తి ద్వారా లభిస్తుంది అనే మాటను మనం ధ్యానం చేశాం నోవాహు యొక్క భక్తి ఏమిటో ఆదికాండం ఆరవ అధ్యాయం నుంచి మనము ఆలోచన చేశాం ఆది కాండం ఆరవ అధ్యాయంలో నవవాహు నీతిమంతుడు నిందారహితుడు అనే మాట మనము చదువుకున్నాం ఆదికాండం పదిహేనో అధ్యాయం ఆరో వచనంలో అబ్రహము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడేను అని వ్రాయబడింది ఆదికాండం పదిహేడవ అధ్యాయంలో దేవుడు అబ్రహామును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము అని చెప్పడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి నీతిమంతుడు అనే మాటకు నిందారహితుడు అనే మాటకు మధ్యలో గల వ్యత్యాసాన్ని విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా తీర్చబడుతున్న ప్రతి మానవుడు మూలముగా బ్రతకటమే నిందారహితుడిగా బ్రతకటం విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడిన అబ్రహాము ఆదికాండం కాండం పదిహేనో అధ్యాయం ఆరో వచ్చిన విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడిన అబ్రహము ఆది కాండం పదహారో అధ్యాయం మూడవ వచనంలో విశ్వాస మూలముగా ప్రవర్తింపలేదని మూలముగా జీవించలేదని మనం చూస్తున్నాం అందుచేతనే నిందారహితుడివై ఉండుము అని పదిహేడవ అధ్యాయం మొదటి వచనంలో చెప్పడం జరిగింది అయితే నోవహు ఎవరు అంటే ఆరో అధ్యాయం తొమ్మిదిలో చూస్తున్నాం నీతిపరుడు నిందారహితుడు విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడినవాడు విశ్వాసమూలముగా జీవించుటయే నిందారహితుడిగా ఉండుట గలతీలుకు రాసిన పత్రికలోంచి కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మూడవ అధ్యాయం మూడవ వచనంలో మీరింత అవివేకులైతిరా ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా అని ప్రశ్నిస్తున్నాడు అంటే విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడిన వారు విశ్వాసమూలంగా బ్రతకపోవటాన్ని గురించి చెప్తున్నాడు విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడిన వారు శరీరానుసారంగా నెరవేర్చే ధర్మశాస్త్రాన్ని అనుసరించటం గల్తీలకు రాసిన పత్రికలో చెప్పబడింది హాగరు సేనాయి అని ధర్మశాస్త్రం అని కూడా మనం గల్తీ పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై నాలుగులో చూస్తున్నాం అబ్రాము విశ్వాసమును బట్టి నీతిమంతుడు అయితే అతడు హాగర్ దగ్గరకు వెళ్ళటం ధర్మశాస్త్రమును అనుసరిస్తున్న విశ్వాసులను తెలియజేస్తుంది అనగా మూలముగా నీతిమంతులుగా తీర్చిబడి శరీరంతో ఆచరించే విధులకు లోబడుతున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు వీరు భక్తి లేరు అనే మాట మనం గమనిస్తున్నాం దైవ భక్తి అంటే మూలంగా జీవించుట అని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి హబక్కు గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ సంగతిని మనం చూస్తున్నాం హబక్కు గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో నీతిమంతుడు మూలముగా జీవించును అనే మాట చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు హబక్ గ్రంథం రెండో అధ్యాయం నాలుగు ప్రకారం మూలముగా జీవించుట అనేదే ఆత్మానుసారముగా నడుచుకొనుట అని మనం గమనిస్తున్నాం పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో దీన్ని ఏమని రాశాడంటే జీవము గల దేవుని సేవించుట అని రాశాడు హనోకు గురించి మనం ధ్యానం చేశాం జీవము గల దేవుని సేవించుట అంటే దేవునితో అన్యోన్య సహవాసం చేయటం దేవునితో నడుచుట అదే అనుభవంలో నోవాహు కూడా ఉన్నాడు ఆదికాండ ఆరు అధ్యాయం తొమ్మిదిలో నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అని చెప్పబడింది దేవునితో నడుచుట దేవునితో సహవాసం చేయటం జీవము గల దేవుని సేవించటం విశ్వాస మూలంగా జీవించటం దైవభక్తి కలిగి ఉండటం దైవభక్తి కలిగిన ప్రతి విశ్వాసిలో దైవభయం ఉంటుంది ఆ దైవ భయం ఏమిటో ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో చూస్తున్నాం నోవహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయను అనే మాట మనం గమనిస్తున్నాం నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయను నోవాహు అంటే విశ్రాంతి కాబట్టి విశ్వాసకు ఉండాల్సిన భయం ఏంటంటే కృప పొందకుండా నేను తప్పిపోతానేమో ఎందుకంటే విశ్రాంతిలో ప్రవేశించకుండా నేను తప్పిపోతానేమో హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం ఎబ్రియల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని రెండవ అధ్యాయం మొదటి వచనాన్ని నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదివితే సంగతి అర్థమవుతుంది ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందాము విశ్వాసకుండే దైవ భయం ఏంటంటే నేను దైవిక విశ్రాంతిలోంచి తప్పిపోతానేమో అని భయపడతాడు ఎందుకు అంటే విశ్రాంతిలో ఉండకపోతే అతడు దేవుని యొక్క కృపను పొందకుండా తప్పిపోతాడు నోవాహు అంటే విశ్రాంతి విశ్రాంతిలో ఉన్నవానికి దేవుడు కృపణిస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క కన్నులకు నేను విశ్రాంతిలో కనబడాలి ఆయన కన్నులకు నేను విశ్రాంతిలో కనబడితే ఆయన కృపలో నేను ఉంటాను ఆయన కృపను నేను పొందుకుంటాను కాబట్టి విశ్రాంతిలో నిలిచి ఉండే భయము ప్రతి విశ్వాసి భక్తి కలిగి ఉంటే కలిగి ఉంటాడు పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో అతడు ఏం చేస్తాడు ఆ భయం కలిగిన వాడంటే వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు విశేష జాగ్రత్త కలిగి ఉంటాడు దేవుని వాక్యాన్ని వింటున్న చాలామంది వాక్యాన్ని రాసుకోరు వాక్యం వినేటప్పుడు బైబిల్ గ్రంథం చూడరు వాక్యాన్ని రికార్డ్ చేసుకోరు లేకపోతే వాక్యం మరలా మరలా ధ్యానం చేయరు దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు విశేష జాగ్రత్త కలిగి ఉండాలంటే అర్థం ఏంటంటే వాక్యం వింటున్నప్పుడు దాన్ని మనం భద్రం చేసుకోవాలి లేదంటే ఏం జరుగుతుందంటే వాక్యాన్ని మనం విడిచిపెట్టి కొట్టుకొని పోతామని చెప్పాడు అంటే విశేష జాగ్రత్త కలిగి లేకపోతే మనం వాక్యాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోతాం దానివల్ల దైవిక భయం అనేది లేదనేది విశ్వాసంలో మనకు అర్థమవుతుంది భక్తి దైవ భయాన్ని పుట్టిస్తుంది అని చెప్పాడు ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయంలో పదకొండో వచనంలో కూడా విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడండి అని చెప్పాడు హెబ్రి పత్రిక పన్నెండు పదిహేనులో మీరు ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోదేమో అని భయము కలిగి ఉండండి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు ఈ పత్రికలో జాగ్రత్త జాగ్రత్త విశేష జాగ్రత్త అని చెప్తూనే భయము అనే మాట కూడా చెప్పాడు ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము ఈ పత్రికలో భయభక్తులు అనే మాట రెండుసార్లు రాయబడింది ఒకటి నోహ సందర్భంలో రెండవది పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాలో పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాలో కృప కలిగి భయభక్తులు కలిగి ఉండుట కాబట్టి దేవుని యొక్క కృప ద్వారానే లేకపోతే దేవుని యొక్క కృప విషయంలోనే భయభక్తులు అనేది సాధ్యం ధర్మశాస్త్రము శిక్షావిధి బ్రహ్మపత్రిక ఎనిమిది ఒకటి ప్రకారం కొరింది రెండో పత్రిక మూడు తొమ్మిది ప్రకారం ధర్మశాస్త్రం అంటే శిక్షావిధి అంటే దేవుడు కొడతాడు శిక్షిస్తాడు దండిస్తాడు అని కానీ దైవభయం శిక్షావిధికి సంబంధించింది కాదు దైవభయం దేవుని కృపకు సంబంధించింది దైవభయం దేవుని యొక్క కృప విషయానికి సంబంధించింది కాబట్టి కృపలో నిలిచి ఉన్నవాడు భయభక్తులు కలిగి ఉన్నాడు కృప కొరకు ఆలోచిస్తున్నవాడు భయభక్తులు కలిగి ఉన్నాడు మరి ఈ వాక్యం వింటున్న వారు ఎంతమంది దైవ భక్తి కలిగి ఉన్నారు దైవ భయం కలిగి ఉన్నారు అనేది ఉదయకాలం వాక్యం ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం దేవుని అందు భక్తి కలిగి మనం బ్రతకాలి అనేది మనము వింటూ వస్తున్నాం దైవభక్తి కలిగి ఉండటం అంటే ఏంటంటే విశ్వాస మూలంగా జీవించుట అని చెప్పాడు ఆ మూలంగా జీవించే వ్యక్తిలో దైవ భయం ఉంటుంది అని చెప్పాడు ఆ దైవ భయం కలిగి ఉండే వ్యక్తి కృపను పొందకుండా తప్పిపోతానేమోనని భయం కలిగి ఉన్నాడు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త కలిగి ఉన్నాడు విశ్రాంతిలోంచి పడిపోతానేమోనన్న జాగ్రత్త కలిగి ఉన్నాడు దేవుని కృపలోంచి తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనే మాట చూస్తూ ఉన్నాం ఆదికాండం ఆరో అధ్యాయంలో భయభక్తులు కలిగి ఉన్న నోవాహు కనిపిస్తున్నాడు ఆ నోవాహుకు దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఏమిటి నేను ఉదయకాలం ధ్యానం చేశాం అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడిన నోవాహు ఎబ్రియల్కు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయం ఏడవ వచ్చిన చూడండి విశ్వాసమును బట్టి నోవాహు వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు అనే మాట చూస్తున్నాను నవహు హెచ్చరింపబడ్డాడు ఏ విషయంలో హెచ్చరింపబడ్డాడంటే అది వరకు చూడని సంగతులు అనే మాట చూస్తూ ఉన్నా ఆది కాండ ఆరవ అధ్యయంలో ఏం జరిగింది అంటే నరులు విస్తరించారు నరులు విస్తరించటం అది ఖచ్చితంగా క్షేమమే మేలుకర్మే ఎందుకంటే నరులు విస్తరించినప్పుడు ఆ నరులలో ఒక నరుడు ప్రవేశించడానికి అవకాశం ఉంది హెబ్రిపత్రిక పదో అధ్యాయం ఐదో వచనం ప్రకారం ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు అని రాయబడింది ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు ఎవరైనా తిమోతి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో చూస్తున్నాం దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు అని రాయబడింది కాబట్టి దేవుడు నరుడవుతే ఆయన కృప సంపూర్ణుడవుతాడు యోహన్ సుమార్త ఒకటి పద్నాలుగు దేవుడు నరుడు కాకుండా ఆయన కృప చూపించలేడు దేవుడు నరుడు కాకుండా ఆయన కృప చూపించలేడు హెబ్రిపత్రిక రెండు తొమ్మిది దేవుని యొక్క కృప వలన ఆయన ప్రతీ మనిషిని కొరకు మరణము రుచి చూచినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ చేయబడిన యేసు మరణము పొందినందున అని చెప్పాడు కానీ దేవుడు ఎందుకు నరుడయ్యాడంటే ప్రతీ మనిషిని కొరకు మరణం అనుభవించడానికి దీనిని ఏమన్నాడు అంటే ఇది దేవుని కృప కాబట్టి దేవుడు కృప చూపించాలంటే నరుడు అవ్వాలి అందుకని ఆదికాండం ఆరో అధ్యాయంలో మొదటిసారి కృప అనే మాట ఎనిమిదో వచనంలో ఉంది అయితే మొదటి వచనంలో నరులు నరులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం నరుడు లేనిదే కృప లేదు ఈ ప్రపంచం రెండు వేల సంవత్సరాలుగా కృపాకాలాన్ని అనుభవిస్తుంది ఎందుకంటే మన మానవులందరిలో ఒక మానవుడు ఒక ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకున్నాడు ఒక హయ్యెస్ట్ పొజిషన్ ఆయన సంపాదించుకున్నాడు ఎవరా మానవుడు అంటే ఆ మానవుడు ఈ లోకంలోనికి ప్రవేశించిన పరలోకంలో జీ జీవించే దేవుని కుమారుడు పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు ఈ లోకంలో ప్రవేశించాడు ఆయన నరుడుగా ఇప్పుడు పరలోకంలో ప్రవేశించాడు పరలోకంలో జీవించే దేవుడు ఈ లోకంలోకి ప్రవేశించి నరవతారంగా ఈ లోకంలో ప్రవేశించి అదే నరవతారంలో నరుడుగా పరలోకంలో ప్రవేశించాడు కాబట్టి పరలోకములో ప ప్రవేశించిన నరుడు ఆ పరలోకంలో ప్రవేశించిన నరుడు వలన దేవుని యొక్క కృపావర్షం ప్రారంభించబడింది ఆదికాండం రెండవ అధ్యాయం ఆదికాండము రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలు ఏ చెట్టును మలవలేదు ఏలైనగా దేవుడైన హోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు ఈ వాక్యం చదువుతుంటే రెండు మాటలు అర్థమవుతున్నాయి వాన లేదు నరుడు లేడు వర్షం లేదు నరుడు లేడు నరుడు లేనంతకాలం వర్షం లేదు అంటే పరలోకంలో నరుడుగా క్రీస్తు ప్రవేశించక మునుపు వర్షం లేదు అంటే మరి పాత నిబంధన భక్తులు దేవుని కృపను అనుభవించలేదా అని అంటే అక్కడ ఇలా రాశాడు చూడండి దేవుడైన యహోవా అయితే ఆవిరి భూమి భూమి నుండి లేచి నేలంతటినీ తడిపాను ఆరవచనం చెప్తున్నాడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటినీ తడిపాను వర్షము లేక మునుపు రాక మునుపు కురి కురిపించక మునుపు ఆవిరి ఉంది కానీ ఆవిరి వర్షం వంటిది కాదు దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా వాక్యాన్ని ఆలోచించేయండి హెబ్రిపత్రిక ఆరవ అధ్యాయంలో ఏడవ వచనంలో ఇలా రాయబడింది భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరికొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించు దేవుని ఆశీర్వచనం పొందును అని చెప్పాడు ఇక్కడ తరచుగా కురిసే వర్షం ఏది అంటే దేవుని యొక్క కృప కాబట్టి నరుడు లేడు వాన లేదు నరుడు ఇప్పుడు ఉన్నాడు వర్షం ఇప్పుడు ప్రారంభించబడింది కాబట్టి ఎప్పుడైతే దేవుడు నరుడవుతాడో దేవుడు ఎప్పుడైతే శరీరధారి లోకానికి వస్తాడో కృపాసత్య సంపూర్ణుడవుతాడో అప్పుడు కృపావర్షం ప్రారంభించబడుతుంది కృపాకాలం ప్రారంభించబడుతుంది అందుకనే నరులు విస్తరించినప్పుడు నోవాహుకు దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు ఏంటి ఆ హెచ్చరిక అంటే ఆదికాండం ఆరో అధ్యాయంలో నరులు విస్తరిస్తున్నప్పుడు కృపాకాలం ప్రారంభించబడటానికి కాలం ప్రారంభించబడటానికి కృపావర్షం కురిపించబడటానికి అవకాశం ఉంది కాబట్టి ఫలించటం వ్యవసాయము గొప్ప ఫలాలు ఫలించటం జరుగుతుంది కాబట్టి ఆ ఫలాలు రాకూడదని దేవునికి మహిమ కలగకూడదని కృపావర్షం కురవకూడదని విశ్రాంతి కాలం ప్రారంభించబడకూడదని నరుడుగా దేవుడి లోకంలో ప్రవేశించకూడదని నరులు భూమి మీద విస్తరించినప్పుడు అపవాది చేసిన పని చూడండి ఇక్కడ రెండవ వచనంలో చూస్తున్నాం దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీల వివాహము చేసుకున్నారు ఇక్కడ దేవుని కుమారులు అంటే దేవుని దూతలు నరుల కుమార్తెలు అంటే మానవులు నేను నిన్న ఉదయకాలం వివరంగా చెప్పాను ఇది చేతు సంతానం కయ్యూని సంతానం కాదు వీరిద్దరూ స్పష్టంగా పేతు రాసిన రెండవ పత్రికలో ప్రస్తావించబడ్డారు రెండవ అధ్యాయంలో ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు నాలుగో అధ్యాయం రెండో వచ్చిన చూస్తున్నాం అబద్ధ ప్రవక్తలు ఏసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకోరని రాశాడు కాబట్టి పేతు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల గురించి రాస్తూ దేవదోతలు పాపం చేశారని చెప్పాడు అబద్ధ ప్రవక్తలకు దేవదూతలు పాపం చేయడానికి సంబంధం ఏంటి పేతు రెండో పత్రిక రెండో అధ్యాయం నాలుగులో దేవదోతలు పాపం చేయడానికి ఆ సందర్భంలో చెప్తున్న అబద్ధ ప్రవక్తలకు సంబంధం ఏంటంటే దేవదూతలు పాపం చేసింది ఎందుకంటే ఏసుక్రీస్తు శరీరధారిగా రాకుండా ఉండటానికే ఎందుకంటే ఆయన శరీరధారిగా రావాలంటే ఆయన మనుషుడుగా రావాలంటే అసలు మానవ లోకం ఉండాలి కదా మానవ లోకాన్ని లేకుండా చేయటానికి దేవదూతలు నరులు కలిస్తే పుట్టేవారు నరులు కారు నరులు లేకుండా చేయటానికి నరులు విస్తరించారు నరులు లేకుండా చేయటానికి దేవదూతలు పాపం చేశారు కాబట్టి ఇక్కడ చెప్పిన దేవదోతలు యశాగ్రంథం పద్నాలుగులో ఉన్న లూసిఫర్ కాదు తేజో నక్షత్రం కాదు అందుకనే ఆ తరువాత ఐదవ వచ్చినలో మనం చూస్తున్నాం ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనల సమూహం మీదకు జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడేను ఒక నర సంతానం కాపాడబడింది నరసంతానం నిర్మూలన చేయాలనుకున్నాడు అపవాది కానీ నరసంతానం కాపాడి కాపాడుబడింది నోవా దేవుడిచ్చిన హెచ్చరిక ఇదే అబ్రహం సంతానంగా స్త్రీ సంతానంగా శరీరధారిగా యేసుక్రీస్తి లోకానికి వస్తే కృపాకాలం ప్రారంభించబడుతుంది ఆ కృపాకాలం ప్రారంభించబడకుండా ఆ కృపావర్షం కురవకుండా అనుకూలమైన పైర్లు ఫలించకుండా దేవునికి మహిమ కలగకుండా ఉండటానికి అపవాది ఏం చేస్తున్నాడంటే నరసంతానం లేకుండా చేసే కుట్ర చేశాడు ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనో వచ్చినంలో స్త్రీ సంతానం సర్పమును తల మీద కొట్టునని చెప్పిన మొదలుకొని హేబేలు చంపబడ్డాడు ఆదికాండం ఆరు అధ్యాయంలో దేవుని దోతలు పాపం చేశారు హేబేలు చంపబడ్డాడు దేవుని దోతలు పాపం చేశారు ఇంతకీ హేబేలు చంపబడ్డం కూడా అబద్ధ ప్రవక్త లిస్టులో రాయాలి కదా ఎస్ రాశారు చూడండి యోధాపత్రిక యోధాపత్రిక యోధా పత్రికలో మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన అయ్యో వారికి శ్రమ వారు కయ్యిను నడిచిన మార్గమున నడిచిరి కయ్యిను అబద్ధ బోధకుల లిస్టులోకి ఎందుకు వచ్చాడు యోధాపత్రిక పేతు రాసిన రెండో పత్రిక ఈ రెండు పత్రికలు అలాగే యోహన్ రాసిన మొదటి పత్రికలో కొన్ని సంగతులు అబద్ధ బోధకుల గురించి రాయబడ్డాయి ఇప్పుడు యోధాపత్రికలో కయ్యిను గురించి ఎందుకు రాశాడు ఎందుకు రాశాడంటే కయ్యను హేబేలును చంపుట అబద్ధ ప్రవక్త లిస్టులోకే వస్తుంది దేవదోతలు పాపం చేయటం కూడా యోధాపత్రికలో చెప్పాడు అది కూడా అబద్ధ ప్రవక్త లిస్టులోకి వస్తుంది ఎందుకంటే హేబేలును చంపింది క్రీస్తు శరీరధారిగా రాకుండా ఉండటానికే నరులు విస్తరించినప్పుడు నరసంతానం లేకుండా చేయాలని దేవదూతలు పాపం చేసింది యేసుక్రీస్తు శరీరధారిగా రాకూడదని మీలో ఎవరైనా ఆలోచన చేయండి శరీరధారిగా ఏసుప్రభు రాకపోతే శరీరధారిగా ప్రభు రాకపోతే నరుడుగా ఏసుప్రభు రాకపోతే నరుడుగా ఆయన పరలోకంలో ప్రవేశించలేడు ఎబ్రి తొమ్మిది పన్నెండు ప్రకారం తన స్వరక్తంతో పరలోకంలో ఆయన ప్రవేశింపలేడు ప్రధాన యాజకుడు అంటే నరుడే దేవుడు కాదు ఆయనలో దైవత్వం ఉంది ఆయనలో మనుష్యత్వం ఉంది ఆయన దేవుడు ఆయన నరుడు కానీ ప్రస్తుతం రెండు వేల సంవత్సరాలుగా ఆయన మంచి సమరయుడని పిలువబడుతున్నాడు ఆయన యూదుడు కానీ సమరయుడు అని పిలువబడుతున్నాడు ఆయన దేవుడు కానీ నరుడని పిలువబడుతున్నాడు కారణం ఏంటంటే ఆయన యాజకత్వం చేస్తున్నాడు నిరంతర యాజకత్వం నిరంతరమైన కృప నూట పద్దెనిమిదో కీర్తనలో చెప్తున్నాడు యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలుచును అది ఆవిరి లాంటిది కాదు అది తరచుగా కురిసే వర్షం లాంటిది ఆవిరికి వర్షానికి ఎంత తేడా ఉందో మీరు ఆలోచించేయండి నిత్యమైన కృప నిరంతరమైన కృప ఎందుకంటే నిరంతర యాజకుడు పరలోకంలో ఉన్నాడు ఆయన నరుడుగా పరలోకంలో ప్రవేశించాలంటే నరుడుగా అసలు భూమి మీదకి రావాలి అందుకని ఆది కాండం ఐదవ అధ్యాయంలో ఆదాము షేతు ఏనోష్ కేయినాన్ మహలలేలు ఎరేదు హనోకు మెథుశాల లెమేకు నోవహు ఈ పేర్లు మనం చూస్తున్నప్పుడు ఆదాముకు షేతు బదులుగా ఏనోష్ మనుషుడుగా కేయినాన్ మహలలేలు స్థుతికి పాత్రుడు ఎరేదు దిగివచ్చాడు హనోకు అప్పగించుకున్నాడు మెతుశాల సమాధి చేయబడి లెమెకు తిరిగి లేచాడు తిరిగి లేచాడు కాబట్టి నోవాహు అంటే దేవుని కుడిపార్శ్వమును ఆయన విశ్రమించాడు అసలు ఆయన నరుడుగా పరలోకంలో ప్రవేశించాలంటే నరుడుగా భూమి మీదకు రావాలి కానీ భూమి మీద నరసంతానం లేకుండా చేయాలని దేవదూతులు పాపం చేశారు కాబట్టి హెచ్చరింపబడిన నోవాహు ప్రస్తుత కాలానికి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మీ కుటుంబంలో అబ్రహాం సంతానం లేకుండా చేయాలని చేస్తున్నాడు అపవాది అబ్రహాం సంతానం ఎవరు గల్తీపత్రిక మూడో అధ్యాయం ఏడవ వచ్చినాం మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఎవరు అబ్రహాము సంతానం గల్తీపత్రిక అధ్యాయం తొమ్మిదో వచ్చిన చెప్తున్నాడు విశ్వాస సంబంధులు క్రీస్తు సంబంధులు దేవుని కుమారులు కాబట్టి ప్రియులారా మీ కుటుంబాలలో అబ్రహాము సంతానం లేకుండా చేయాలని అపవాది కుట్ర చేస్తున్నాడు దేవుడు హెచ్చరిస్తున్నాడు కాపాడుకోండి పిల్లల్ని కాపాడుకోండి అబ్రహాం సంతానమా వారు వారు శరీర సంబంధమైన పిల్లల వాగ్దాన సంబంధమైన పిల్లల వారు రక్షణ పొందారా రక్షణ పొందలేదా ఒక యజమానుడిగా ఒక తండ్రిగా నీ కుటుంబం గురించి ఖచ్చితంగా నువ్వు ఆలోచన చేయాలి ఎందుకంటే నోవహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు ఎలా జ్ఞాపకం చేస్తున్నాను కుటుంబపు లెక్క ఆరాధన లెక్క మనము సమాజముగా కూడుట కూర్చి ప్రయాణం చేయట యుద్ధం చేయట అని మూడు సంగతులు ఆదివారం మనం విన్నాం ఇందులో సమాజముగా కూడుట అనేది కుటుంబముగా లెక్కించబడటాన్ని తెలియజేస్తుంది మనం ఎరిగినట్లుగా ఇష్రాయేలీలు పస్కా పండుగ రాత్రి నిర్గమాకాండం పన్నెండు అధ్యాయంలో కుటుంబపు పరిమాణం చొప్పున వారు గొర్రె పిల్లను భుజించారు కాబట్టి కుటుంబపు లెక్క చాలా ప్రాముఖ్యమైంది ఫ్యామిలీ వేరు ఆర్మీ వేరు ఇస్రాయేలీలు యుద్ధపు లెక్కగా కాల్బలంగా లెక్కించబడ్డారు కానీ వారు కుటుంబంగా కూడా లెక్కించబడ్డారు కాబట్టి కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైంది నోవాహు తన ఇంటి వారిని రక్షించుకున్నాడు నోవాహు ఆరాధన చేస్తున్న వారిలో ఒకడు అందుకనే నోవాహు కుటుంబముగా లెక్కించబడ్డాడని కూడా చెప్పవచ్చు ఏ యజమానుడైతే జీవము గల దేవుని సేవిస్తున్నాడో ఆ కుటుంబము ఖచ్చితంగా లెక్కలోకి వస్తుంది ఆ కుటుంబాన్ని దేవుడు లెక్కిస్తాడు ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడాన్ని మనం గమనిస్తున్నాం నోవాహు భయభక్తులు కలిగి ఉన్నాడని విన్నాము నోవాహు హెచ్చరింపబడ్డాడు అని కూడా మనం విన్నాం ఏంటి ఆ హెచ్చరిక కూడా ఆలోచన చేసాం వినండి ఎందుకు నోవా హెచ్చరించబడ్డాడు అంటే మనం ధ్యానం చేస్తున్నాం ఆది అధ్యాయం పదిహేను ప్రకారం స్త్రీ సంతానముగా క్రీస్తు లోకంలో పుడతాడని స్త్రీ సంతానం అపవాదిని నాశనం చేస్తాడని చెప్పబడింది అయితే హేబేలు చంపబడ్డాడు కయ్యిను హేబేలును చంపాడు ఆ తర్వాత ఆదికాండ మారు అధ్యాయంలో దేవదూతలు పాపం చేస్తున్నారు ఇవన్నీ మనం గమనిస్తే క్రీస్తు మహిమపరచబడకూడదు ఇది దుష్టుని యొక్క ఉద్దేశం క్రీస్తు మహిమపరచబడకూడదు వాస్తవంగా నిన్న ఉదయకాలం మనం ఆఖరి మాటగా క్రీస్తు శిలువ దగ్గరకు రాకూడదు అని దుష్టుడు ప్రయత్నం అని మనం చెప్పుకున్నాం కదండి నిన్న ఉదయకాలపు వర్తమానంలో హేబేలు చంపబడింది మొదలుకొని అనే తోటలో ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరకబడే అంతవరకు కూడా యేసు ప్రభు సిలువ దగ్గరకు వెళ్లకుండా ఆటంకాలు ఏర్పడ్డాయి కానీ ఏసు ప్రభు సిలువులో వేలాడింది ఎందుకు వరకు చూద్దాం రండి ఫిలిపిల్కు రాసిన పత్రిక ఫిలిపిలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మరియు ఆయన ఆకారం అందు మనుషుడిగా కనబడి మరణం పొందినంత కనుక సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునిను నా తర్వాత ఎలా రాయబడదు అందుచేతను పరలోకమంది ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని వాని మోకాలను ఏసునామమును వంగినట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని చెప్పబడింది సో ఈ వచనం ప్రకారం ఏసుక్రీస్తు అధికంగా హెచ్చించబట్టానికి శిలువ మరణం పొందాడు ఒకవేళ శిలువ మరణమే లేకపోతే దేవుని కుడిపార్శాన్ని కూర్చున్న క్రీస్తును మనం చూడలేము యోహాను సువార్త ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన యోహాను వార్త ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిది ఏం చెప్తుందంటే ఏసుక్రీస్తు దేవుని కుడిపార్షాను కూర్చుండకపోతే ఆత్మ అనుగ్రహింపబడడు అని చెప్పబడింది ఆత్మ అనుగ్రహింపబడకపోతే ఆత్మ అనుగ్రహించబడకపోతే ఆత్మకాలమే లేదు సంఘకాలం లేదు కృపాకాలం లేదు కోతకాలం లేదు రక్షణ దినం లేదు అనుకూల సమయం లేదు అన్యజనులకు ప్రవేశం లేదు ఐశ్వర్యం లేదు కృపావర్షం కురిపించబడాలంటే కృపాకాలం ప్రారంభించబడాలంటే నోవాహు వలె జాగ్రత్త విశేష భయము విశేష జాగ్రత్త కలిగి ఉన్న నోవాహుని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు నోవాహు ఎందుకు హెచ్చరించబడ్డాడంటే ఏసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందకుండా ఏసు ప్రభు దేవుని కుడిపార్షను కూర్చోలేడు ఏసుక్రీస్తు దేవుని కుడిపార్షను కూర్చుండకుండా ప పరిశుద్ధాత్మ కృపకు మూలమగ ఆత్మ అనుగ్రహించబడు కృపకు మూలమగ ఆత్మ అనుగ్రహించబడకుండా కృపాకాలము ప్రారంభించబడదు ఒకసారి ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను జలప్రళయం వేరు కృపాకాలం వేరు జలప్రళయం గురించి ఏం చెప్పాడు బైబిల్ గ్రంథంలో అంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు చూడండి ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవచనం నోవాహు దినములలో జరిగినట్టును మనుష్య కుమారుని దినములలో జరుగును అని చెప్తూ నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు ఇబడుచుండ్రి అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను ఇక్కడ మార్చో అండి నోవాహు వెళ్ళేంత వెళ్ళేంతకాలం జలప్రళయం రాలేదు తర్వాత ఇరవై ఎనిమిదో వచ్చిన లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వా నారునాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి అయితే లోతు సుధోమాను విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశాను సో ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం లోతు సుధోమాను విడిచేంతవరకు నోవహు వాడలోకి వెళ్ళేంత వరకు రాలేదు లోతు వరకు విడిచేంతవరకు గంధకాలు కురవలేదు అంటే ఇది ఏం చెప్తుందంటే సంఘం ఈ భూమి మీద ఉన్నంతకాలం జలప్రళయం కాదు అగ్నిగంధకాలు కాదు అనగా ఉగ్రత దినం కాదు ఇది ఇది మిక్కిల అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం